చిన్నప్ప పాస్టర్ ఇక్కడ వేస్తుంది మేడిపల్లి కస్తూరి ఇది అప్పుడు ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ కదా ఇది డబ్బులు ఎత్తుకున్నారు ఒక రోజు ముందే వీరువులు పెట్టేసి వీరువులు మొత్తం కలిపింది డబ్బులు ఎందుకు అప్పు ఎత్తుకున్నావు అమ్మ మరి అప్పు ఎందుకు ఎత్తుకున్నావు కలెక్షన్ ఇవరు ఇంటి పక్క కొంటూ ఆరు గుట్టంగిటి కల్ యాతలకుట తీసుకుంటారా మాకు అది ఆరు గుట్ట వెళ్ళండి సాధారణ అది కలిపి జాతల ఇంకతో తీసుకుంటే ముందు పోతారు ఈడ ఇదే మీతో ఇక్కడే ఫైర్ ఇంజన్ వచ్చిందా వచ్చింది రెవెన్యూలు వచ్చినారా సాయం చేసిందా సాయి బాబు ఏం పనిచేస్తారా ఇల్లు కట్టుకోవటం ఒకటి ఇల్లు ప్రభుత్వం అదో ప్రభుత్వం మంజూరు ఇచ్చిన కనుక కట్టవచ్చు ఈ లోపల మరి రేట్ లేదు కొట్టుకోవటం అది ఆలోచన రేట్ లేదు ఉండాలి ఏం చేసుకోవాలి ఇవి మన బట్టలు వస్తువులు కొనుక్కోండి వస్తువులు ఏం కొనుక్కోండి బట్టలు వస్తువులు నేను ఇల్లు మంజూరు చెప్పించే బాధ్యత నాది బాబు కలిగారితో మాట్లాడి ఇప్పుడు ఆడియో మీడియాతో మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ మరో వాళ్ళు వచ్చి మీకు తాత్కాలిక సాయం వస్తువులు కానీ ఇవన్నీ వంట సామాగ్రి కానీ మొత్తం చేస్తారు వాళ్ళు నగదు కూడా 20,000 రూపాయలు ఇచ్చేయచ్చు అంటే నగదు కూడా ఇచ్చేయచ్చు ఇల్లు కూడా ఇవ్వచ్చు అమ్మ ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పని ఉంటుండే మనము ఈ ప్రకృతి వైపరీత్యాలతో ఈ అగ్ని ప్రమాదం ఇందిరా ఆవాస్ యోజన ఉండే గతంలో ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పని ఉన్నది అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటువంటి ఇల్లు ఇస్తుంది వీళ్ళు ఒక్కడు కూడా ఇక సరే మళ్ళీ మాట్లాడాలని కూడా నేను ఎదురున్న బాధ్యత అమ్మని మాట్లాడచ్చు అర్బన్లో ఒకటి అంబార్పేట అని విలేజ్ ఉందమ్మా ఇది కమ్స్ అండర్ జగిత్యాల రెవెన్యూ కిందనే వస్తుంది మనకి అంబారిపేట హస్నాబాద్ అండ్ లింగంపేట మూడు ఈ అంబారిపేట ఒక ఎస్సీ కాలనీలో అప్పుడెప్పుడు మనము ఇండ్లు ఇచ్చిండ్రు దళిత కుటుంబం వాళ్ళు పనికి పోయినరు ఎలక్ట్రిఫికేషన్ కరెంట్ శాఖ మొత్తం ఇల్లు కాలిపోయిందమ్మా జగిత్యాల భవిష్యత్తు కూడా మన అర్బన్ ఎంఆర్ గారు కూడా విజిట్ చేసినట్టున్నారు అంటే మన ఇమీడియట్ రిలీఫ్ అయితే మనకి వాళ్ళకి ఏమైనా ఇయ్యచ్చు కాదు మేడం వాళ్ళకంటే ఏం లేదు మొత్తం వస్తువులు అని పోయినాయి ఇది నిన్న జరిగిందమ్మ నిన్న ఉదయం జరిగింది ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్ వచ్చింది వాళ్ళు వచ్చి అర్పించారు అంటే మొత్తం ఇల్లు పోయింది అంటే పక్కింట్లో పడుకుండ్రు రాత్రి అంటే వాళ్ళ టెంపరీగా కంపల్సరీ లేదు మేడం ఎంఆర్ఓ ఏదైతే ఉందో వాళ్ళకు తాత్కాలికంగా అయితే ఏదన్నా షెల్టర్ అకామిడేషన్ ఏర్పాటు చేసే ఒక అది చూడాలి ఒకటి రెండవది ఇమీడియట్ రిలీఫ్ అండ్ పర్మనెంట్ రిలీఫ్ ఒకసారి ఎంఆర్ఓ గారు చెప్పి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది వాళ్ళు డ్రా చేయాలి అది ఇది అని చెప్పారంటే మళ్ళీ టైం పడుతుంది పాపం ఆమె మహిళా సంఘంకి వెళ్ళి డబ్బులు
ఆమె మహిళా సంఘంకి వెళ్ళి డబ్బు తీసుకొస్తే అది కూడా ఒక 2 లక్షల రూపాయలు కాలిపోయింది. ఆ కాలిన నోట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఆ బీరువాళ్ళు పెట్టుకుంటే నోట్లు కాలిపోయినాయి మేడం. కాలిపోతే ఆ కాలిపోయిన నోట్లు కొన్ని ఏదైతుందో మనకు ఆ నెంబర్లు ఏర్పడుతున్నాయి. అవి ఏమన్నా మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఏమైనా హెల్ప్ అవుట్ చేయగలిగితే దట్ వీ కెన్ థింక్. మీరు అర్బన్ ఏం మారు మేడం? వాళ్ళకు యుటెన్సిల్స్ కానీ ఫుడ్ కాంపొనెంట్స్ కానీ ఈవెన్ ఫుడ్ కాంపొనెంట్స్ ఇక్కడ స్థానిక ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా స్పందించి స్థానిక ఎంఆర్ఓ గారికి ఆదేశాలు సూచనలు ఇచ్చి వాళ్ళు వారిని ఏ విధంగా ఆదుకోవాలి, తక్షణ సహాయం ఒకటి, శాశ్వత పరిష్కారం ఇంకొకటి. ఎందుకంటే తాత్కాలికంగా మనం ఏం చేసినా కానీ శాశ్వత పరిష్కారంగా ఇల్లు నిర్మాణం అనేది తప్పనిసరి చేపట్టాలి. లేకుంటే వాళ్ళు ఇక రేపు ఇంకో 4 మాసాలు అంటే మళ్ళీ వర్షాలు వస్తాయి అమ్మా. ఏమోనో ఇవాళ డిసెంబర్ గడిచిపోయింది, మళ్ళీ జూన్ జూలై వస్తే వర్షాలు వస్తాయి. ఈ ఎండాకాలం మట్టుకు ఎక్కడో ఆశ్రయం పొందినా కానీ వర్షాలు వచ్చే సమయానికి 6 మాసాలప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడ మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇట్లా ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడెప్పుడైతే ఇండ్లు కాలిపోవటమే కానీ లేక వరదలతోని ఇండ్లు నష్టపోయిన పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉందండి. ఇలా గతం లోపల ఏదైతుందో ఇది ఇందిర ఆవాస్ యోజన అనేటువంటి ఒక కార్యక్రమంతో పూర్తి స్థాయిలో 100% సబ్సిడీతో ఇళ్ళ నిర్మాణం మంజూరు చేయగలుగుతుంది. ఇలా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఇందిర ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మార్చేయండి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ఏదైతుందో ప్రకృతి వైపరీతాలతో ఎక్కడ ఎవరు ఇండ్లు నష్టపోయినా కానీ పూర్తి స్థాయిలో 100% సబ్సిడీతో వాళ్ళు కొత్త ఇండ్లు మంజూరు చేయాలి. దాని ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అవి జిల్లా కలెక్టర్ డిస్పోజల్లో ఉంటాయి, జిల్లా కలెక్టర్ చేతిలో ఉంటాయి. నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణం వీరికి ఇల్లు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని పేర్కొంటానని చెప్పంటున్నాను. ఏదేమైంది వాళ్ళు తిరిగిన నష్టం ఏదైతే ఉందో ఇది తీర్థరాని నష్టం అని చెప్పంటుంది. తిరిగిన నష్టం అనేది తీర్థరాని నష్టం. ఈ నష్టాన్ని తీర్చడానికి ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి ఒక ఆర్థిక సహకారము ఇళ్ళు మంజూరితో పాటుగా అంటే ఇవాళ దాదాపు 5 లక్షల రూపాయలు అని చెప్పి పేర్కొన్నా కానీ అసలు 5 లక్షల రూపాయలకు ఇల్లు ఏ మేరకు అవుతుందని కూడా చెప్పలే పరిస్థితుందని చెప్పంటున్నాను. అసలు ఏదైనా ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందింపజేసినా కానీ ఇప్పుడు అమ్మాయి మహిళా సంఘం సభ్యురాలుగా ఉన్నది, మరి బ్యాంకు నుండి ఇతర ఏమైనా ఆర్థిక సదుపాయం పొందే విధంగా ప్రయత్నం చేయడంతో పాటుగా మరి బంధువులు కుటుంబీకులు మిత్రులు కూడా చేతులంత వరకు సాయం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతూ ఏదేమైనా కానీ ఈ దళిత కుటుంబాన్ని నిజంగా కూడా నాకు నిన్న రాత్రి తెలిసిన మీతో గంగాధర్ రెడ్డి ఫోన్ చేసిన మాకు చేయగల పొద్దు చేసి వస్తామని చెప్పని రావడం జరిగింది. తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకోవటానికి వరకు పూర్తి స్థాయిలో అండగా నిలబెట్టడం జరుగుతుందని చెప్పని మనం చెప్తున్నాం.